సార్ మాది గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం కాట్రపాడు సర్పంచ్ అండి. సార్ మీరు అధికారంలోకి రాగానే ఈ ప్రభుత్వం దొంగిలించిన 8660 కోట్లు కూడా ఇస్తారా లేక మీరు ఇచ్చే డబ్బులు ఇస్తారా? ఫిట్టింగ్ మాస్టర్ భలే ఫిట్టింగ్ పెట్టారు స్వామి. ఆ ప్రశ్న నా దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు అదే ఆగడ ఆ ప్రశ్న సమాధానం చెప్పాలి కదా కొంచెం. ఆయన అడిగిన వెరీ వ్యాలిడ్ క్వశ్చన్, ఎందుకంటే ఈ డబ్బులు చెల్లిస్తేనే రాబే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వస్తాయి. ఇప్పుడు దాదాపు 2,200 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలు. దానికి కారణం ఏంటంటే గతంలో ఇచ్చిన డబ్బులు మీరు దారి మళ్లించారు కనుకనే ఇది ఇవ్వట్లేదని చెప్పారు. ఆ డబ్బులు ఇప్పుడు మీకు పడట్లా, అదొకసారి చర్చించాలన్న, ఎందుకంటే అది చాలా పెద్ద అమౌంట్. 8,700 కోట్లు అంటే రాష్ట్ర బడ్జెట్లో చాలా పెద్ద అమౌంట్. మీరు మంచి ఐడియా ఇచ్చారు, తప్పనిసరిగా అది నేను పెద్దలతో మాట్లాడి రేపది ఇతర సమావేశాల్లో దానిపైన నేను మళ్ళీ స్పందిస్తాను. అంటే ఇది నన్ను మించింది, 8,700 కోట్లు అంటే చాలా పెద్ద మొత్తం. సో కాబోయే ముఖ్యమంత్రి గారితో చర్చించాలి, ఆయనతో చర్చించిన తర్వాత ఇది ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. వెనకాల ఇవ్వండి, ఆయన అడిగారు బ్లూ ప్యాంట్ కూర్చోండి కూర్చోండి. అయ్యా 170 నియోజకవర్గాలు ఇవ్వాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అర్థం చేసుకోండి అప్ప. థ్యాంక్ యూ. పంచాయతీ రాజ్ శాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ఇక్కడికి విచ్చేసిన సర్పంచులకి ముఖ్యంగా బాబు మాజీ సార్ పంచాయతీ రాజ్ మంత్రి సార్ మాజీ మంత్రి సార్ ఇక్కడికి వచ్చిన సర్పంచులకు పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. సార్ ఇప్పుడు మీరు గ్రామ సచివాలయాలను తీసేయకుండా అలానే ఉంచుతామని మీరు హామీ ప్రకటించారు యువగలంలో. ఆ సచివాలయాలను రాబోయే మన ప్రభుత్వంలో సర్పంచులకు అనుసంధానంగా ఏ విధంగా పనిచేయించాలనుకుంటున్నారు? అలాగే వాలంటీర్ వ్యవస్థ పైన కూడా మీరు ఒక స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందిగా ఇదిగో ఉన్నాము. ఇప్పుడు 14 ఆర్థిక సంఘం నిధులు ఆల్రెడీ దోచేశాడు జగన్ రెడ్డి. ఇప్పుడు 2020-21 ఈ 2 సంవత్సరాల బడ్జెట్ కూడా ఇంతవరకు కేటాయించలేదు. ఆ బడ్జెట్ కూడా సంక్షేమ పథకాలకు మళ్లించాడు. మనం మన ప్రభుత్వం వస్తే ఆ బడ్జెట్ మనం ఏమైనా ఇవ్వగలుగుతామా? అలాగే ఎలక్ట్రికల్ బిల్లులకు నా చిన్న పంచాయతీ సార్ 50,000 రూపాయలు రీసెంట్ గా నేను కట్టడం జరిగింది సార్. ఇటువంటి ఎలక్ట్రికల్ బిల్లులకే సుమారు డబ్బులు పోయాయి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల బడ్జెట్ వస్తే రాబోయే మన ప్రభుత్వంలో మాకు సర్పంచులుగా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అలాగే గ్రామ అభివృద్ధి చేయడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది. దీనిపై మీ యొక్క స్పష్టత సార్, ఎందుకంటే యువత రాజకీయాలకు వచ్చాం సార్. మానంది మండలంలో గెలిచిన ఏకైక సర్పంచ్ సార్ మా నాయకుడు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఎంతో ప్రోత్సహించి గెలిపించారు సార్. చిన్న పంచాయతీ సార్, తొట్ట తొలి పంచాయతీ 1,000 ఓట్లు కాబట్టి ఇటువంటి చిన్న మైనర్ పంచాయతీలపైన మీ యొక్క హామీ సార్. అలానే ఉపాధి హామీ పథకం మీద ఇంతకుముందు సర్పంచులకు అనుసంధానం చేయించేవాళ్ళు సార్. ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో పనులు ఏం జరుగుతున్నాయో కూడా సర్పంచ్కు తెలియడం లేదు. అలాగే ఉపాధి హామీ బిల్లులు కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు సార్. దీనిపైన సచివాలయాలు మరి ఈ సర్పంచుల విధులపైన మీ యొక్క స్పష్టత సార్. వాలంటీర్ సచివాలయం వ్యవస్థ పైన నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఈ వ్యవస్థలు మేము కొనసాగిస్తాం, అనుసంధానం చేస్తాం. అంటే సర్పంచుల పైన బాధ్యత ఉంది, అనుసంధానం చేసే బాధ్యత మేము తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నంబర్ 1. నంబర్ 2, మీరు అడిగిన దాంట్లో కూడా చూస్తే ఒక పద్ధతి ప్రకారం మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఇప్పుడు ఉపాధి హామీ కానీ ఇవన్నీ కూడా గ్రామాలు ఎక్కడ చర్చ లేకుండా అసలు ఎవరు పనికి వెళ్తున్నారు, ఎవరు వెళ్ళట్లేదు, ఎవరు తెలియదు, బిల్స్ ఎవరి అకౌంట్లో వస్తున్నాయో తెలియదు, ఎవరు డ్రా చేస్తున్నారో కూడా తెలియదు. ఇదంతా ఒక పెద్ద కుంభకోణం జరిగిందనే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు నిధులు కేటాయించట్లా, ఉపాధి హామీ నిధులు కూడా ఆంధ్ర రాష్ట్రం తగ్గించారు. నేను మంత్రి ఉన్నప్పుడు దాదాపు 14,000 కోట్లు చివరి సంవత్సరం మేము డ్రా చేశాం. అందుకే గ్రామాలు అభివృద్ధి చేయగలం. మనలాంటి చిన్న పంచాయతీలకు పోతే 90-10% మీరు పెడితే 90% మేము నిధులు ఇచ్చాము. అదేవిధంగా మళ్ళీ తీసుకొస్తాం, దాంట్లో సందేహం లేదు. ఇంకా కరెంటు ఛార్జీలు మీరు చూస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు.
ఎనిమిది సార్లు. దాని వల్లే చిన్న పంచాయతీలకు విపరీతంగా బిల్స్ వస్తున్నాయి. ఇదంతా పోవాలి, ఫుల్ స్టాప్ పడాలి. బకాయిలని చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా పంచాయతీలకి స్పెషల్ ప్రైస్ స్లాబ్, కరెంటు బిల్లు కూడా స్పెషల్ స్లాబ్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ భారం సర్పంచులు పంచాయతీ మీద పడకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. 1983 నుంచి అప్పటి రాష్ట్ర ప్రభుత్వ సీఎంలు అయినటువంటి మన ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు, అలాగే చంద్రబాబు గారు, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ని అన్ని పంచాయతీలకు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి విద్యుత్ బిల్లులు అప్పటి నుంచి బాకీలు ఉన్నాయని చెప్పి వసూలు చేసుకుంటున్నారు. అప్పుడైతే మాత్రం మనకి హామీ ఇచ్చారు ఉచిత విద్యుత్నే ఇస్తామని. కానీ ఈ ప్రభుత్వం ఇలా కొత్తగా చెప్పి మన దగ్గర నుంచి దోచుకుంటుంది పంచాయతీల నుంచి, దాని గురించి మీరు చెప్పాలి సార్. ప్రభుత్వమే చెల్లిస్తుంది బకాయిలు, దాంట్లో డౌట్ లేదు. సర్పంచులు ఎవరు బిల్లు కట్టద్దండి. సంవత్సరంకి పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే, బిల్లు చెల్లించేది మనమే. ప్రజలు ఎవరిని అడిగారనుకోండి, లోకేష్ చెప్పాడు చెల్లిస్తారని, కావాలని ఈ ప్రభుత్వం కట్ చేసిందని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.